కోసం మల్లా బండి సంజయ్ అనే పిలిచిన మేరకు ప్రతి కార్యకర్త బీజేపీ జెండాలు ఎగరేస్తారు. నల్ల జెండాలు. ఈరోజు మానకొండూరు మండల శాఖ తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవశ్రీ బండి సంజయ్ గారికి పిలుపు మేరకు మానకొండూరు మండలంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు తమ తమ నివాసాల్లో నల్ల జెండాలు ఆవిష్కరించి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు దీక్ష చేసి ఈ తెలంగాణ ప్రభుత్వ ముండి వైఖరిని నిరసిస్తూ ఈ రోజు దీక్ష చేయడం జరిగింది. మనం ఏర్పర్చుకున్న తెలంగాణ నీళ్లు నియమకాలు నిదులు ఈ మూడు రకాల బేస్ చేసుకొని మనం తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఈ కేసీఆర్ ప్రభుత్వం నీళ్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుంది? ఈ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ పెంపు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏందో స్పష్టం చేయాలి. బండి సంజయ్ కుమార్ గారు దీనిపై కేంద్ర జలవనరుల శాఖకు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల ప్రజలు ఈ పోతిరెడ్డి ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ పంపు పెంపు చేస్తే ఇక్కడున్న రైతులందరూ నష్టపోవడం జరుగుతుంది. దీనిని గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో అనుమతి పొంది ఇప్పుడు జగన్ సీఎం కేసీఆర్ జగన్ లోపకారి ఒప్పందం వల్లనే ఈ పెంపు జరుగుతుంది. ఇకనైనా కేసీఆర్ ఆ మొండి వైఖరిని మాని అక్కడి ప్రజల ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ మానకొండూరు మండల శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.